ఐకమత్యంతోనే బీసీల అభ్యున్నతి నవచైతన్యంతో సాగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కేసనా జేఎస్సీ కన్వీనర్ బీసీ రమేష్ గౌడ్ నాయకత్వాన్ని కొరియాడిన నేతలు ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గం ఏర్పాటు రాష్ట్ర నాయకత్వానికి గజమాలలతో సత్కారం అనంతపురం ఐకమత్యంతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పేర్కొన్నారు ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశం నవచైతన్యంతో సాగింది సమావేశానికి వాల్మీకి హర్షవర్ధన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు బీసీ సంఘాల జేఎస్సీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమేష్ గౌడ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికార శక్తులుగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా గుండూరు విజయవాడ మధ్యలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించబోతున్నామన్నారు క్షేత్ర స్థాయి నుండి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా త్వరలోనే బస్సు యాత్ర నిర్వహించబోతున్నామని ప్రతి ఒక్క బీసీని కలుపుకొని సంఘటితం చేయడం ద్వారానే అభ్యున్నతి వైపు పయనించడం సాధ్యమవుతుందన్నారు అందులో భాగంగా అనంతపురం సత్యసాయి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామన్నారు నూతన కార్యవర్గ సభ్యులు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేయాలని ఉద్బోధించారు బీసీల రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన బీపీ మండల్ సూచనను కేంద్ర మంత్రి మండలి ఆమోదించి మూడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయి అమలుపై కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం ఘోరమైన తప్పిదమన్నారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని కేసన శంకర్రావు పిలుపునిచ్చారు రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు జేఎస్సీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కుమార్ నాయకత్వాన్ని కొనియాడుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గజమాలలతో ఘనంగా సత్కరించారు జైబీసీ జైజేబీసీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నాగభూషణం జోగి రాజేంద్ర సంపంగి గోవర్ధన్ వాల్మీకి హరి నామాన శంకర్ భాస్కర్ బాబు సురేంద్ర గౌడ్ జస్వంత్ వ్యాస సంపంగి గోవర్ధన్ నాగశేషు సోమపాలం నాగభూషణ్ బండి అరుణ్ కిరణ్ కుమార్ జిలాన్ భాషా వెంకటేష్ మధు అనిల్ అంకితేజ హేమ కిరణ్ ఇద్దు బాలకృష్ణ మహేష్ ఆచారి ఇమాం హుసేన్ సుబ్బరాయుడు ఫక్రుద్దీన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి విచ్చేసి సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అనంతపురం జిల్లా నూతన అధ్యక్షులు జోగి రాజేంద్ర కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమైన నాయకులు కార్యకర్తల సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి నా బీసీ సోదరి సోదరమణులకు పత్రికా సోదరులకు అందరికి కూడా పేరు పేరున రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కేసన శంకర్రావు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు మనకి 75 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా బీసీల జనాభా నిష్పత్తి ప్రకారంగా ఏ రంగాల్లో కూడా పూర్తిగా న్యాయం జరగట్లేదు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే జాతీయ రాజకీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలు కానీ బీసీలు చూస్తున్నారే తప్ప వారి యొక్క జీవన స్థితిగతులు వారి యొక్క పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఏ పార్టీ కూడా సరైనటువంటి చర్య తీసుకోకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు ఓబీసీల యొక్క మరి ఆ యొక్క జాతిని మేల్కొల్పే విధంగా ఏ రంగాల్లో కూడా సరైనటువంటి ప్రాధాన్యత కల్పించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే గతంలో ఓబీసీ కులగణాంకాలు చేయాలి బీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి బీసీ సప్లాన్ని ఏర్పాటు చేయాలి ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా అట్రాసిటీ ఉందో బీసీలు కూడా అదేవిధంగా కొనసాగించాలి ఇలాంటి అంశాల మీద ఏ ఒక్క చర్య కూడా తీసుకోకపోవటం కాంగ్రెస్
మరి పెద్ద తప్పు చేసిందనేది విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలంగా ఓబీసీ కులగణాంకాల లెక్కించటకి దాదాపు 90 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు ఒక ఫార్మాట్ ని ఏర్పాటు చేశారు. కులగణాంకాలతో పాటు జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని ఆ రోజున బ్రిటిష్ వారు చేసినటువంటి 1913 లో చేసినటువంటి ఈ కులగణాంకాలు తప్ప ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణాంకాలు చేసినటువంటి పాపాన పోలేనటువంటి విషయం మీ అందరితో కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా బీజేపీ పార్టీ ఉంది, కేవలంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా మోడీ గారు, నేను ఒక బీసీ వాలాని, నేను ఒక ఛాయి వాలాని, నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను, ఈ భారతదేశ ప్రధాని అయ్యానని చెప్పని ఆయన కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు. మాకు కూడా సంతోషమే అయ్యా, ఒక బీసీ వ్యక్తి ప్రధానిగా ఈ దేశానికి అవటం అనేది మేము కూడా చాలా సంతోషిస్తాం. కానీ మీరు వచ్చిన 8 సంవత్సరాలు అవుతా ఉంది, ఓబీసీ కులగణాంకాలను లెక్కించమని అనేక సందర్భాల్లో పార్లమెంట్లో కానీ అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర కానీ వేలాది మందితో ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అనేక రాజకీయ పార్టీలు కూడా 18 రాజకీయ పార్టీలు దీనికి ఆమోదం తెలిపారు. అదేవిధంగా మరి 22 బీసీ సంఘాలు కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఓబీసీ కులగణాంకాలను లెక్కించమని మిమ్మల్ని కోరటం కూడా జరిగింది. ఈ దేశంలో 8 రాజకీయ పార్టీలు కూడా తీర్మానం చేసి ఓబీసీ కులగణాంకాలను లెక్కించాలని చెప్పని మీకు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా 18 రాజకీయ పార్టీలు కూడా ఈ రోజున ఓబీసీ కులగణాంకాలు చేయాలని చెప్పని మరి మీకు కూడా పంపించటం జరిగింది. ఇన్ని జరిగాక కూడా ప్రధానమంత్రి గారు ఎందుకు మీరు మౌనం వహిస్తున్నారు? దయచేసి మీరు ఒక బీసీ వాదిగా ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు, ఈ అట్టడుగు ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు, ఈ దేశంలో దాదాపు 60-65% ఉన్నటువంటి బలహీన వర్గాలు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వర్గాలని కలుపుకుంటే దాదాపు 85% ఉన్నటువంటి ఈ వర్గాలకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తా ఉన్నారు? దయచేసి ఒక్కసారి మీరు పరిశీలన చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 10% మీరు రిజర్వేషన్ ఎవరు అడిగారు పాపం మిమ్మల్ని? ఎవరు అడిగారు స్వామి మిమ్మల్ని? మీరు అడగా పెట్టుకున్నారే. మరి అత్యధిక సంఖ్యకు ఉన్నటువంటి బీసీ వర్గాలు కొన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు చేస్తుంటే వారి యొక్క మొరని మీరు ఆలకించకుండా అడగా పెట్టకుండానే 10% రిజర్వేషన్ ఇచ్చారే, ఇది ఎక్కడ ధర్మం? ఇది ఎక్కడ న్యాయం మహానుభావా? ప్రధానమంత్రి గారు మీకు చేతులెత్తి మేము నమస్కరిస్తా ఉన్నాం స్వామి. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు 15% ఉన్నటువంటి ఆధిపత్య కులాల వారికి మీరు 10% రిజర్వేషన్ ఇచ్చారే, మరి 65% పైబడినటువంటి బలహీన పడుగు వర్గాలకి 27-25% ఇచ్చారే, ఇది ఎక్కడ ధర్మం? ఇది ఎక్కడ న్యాయం? ప్రధానమంత్రి గారు దయచేసి మా యొక్క మనవిని మీరు ఆలోచన చేయండి, మా యొక్క సమస్యలు మీరు ఆలోచన చేయండి. ఈ దేశ జనాభాలో సంపదను సృష్టిస్తా ఉన్నాం, ఈ దేశానికి ఆర్థికమైనటువంటి వనరులు సమకూరుతూ ఉన్నాం. చేతి వృత్తుల మీదే జీవించేటటువంటి ఈ కులానికి, నోరు వాయా లేనటువంటి ఈ కులాలన్నింటికీ సరైనటువంటి న్యాయం చేయమని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో కూడా రకరకాలుగా పార్టీలు వచ్చినా కూడా బీసీలు చేస్తా ఉన్నారు. ఎందుకయ్యా దేనికయ్యా అంటే కేవలంగా బీసీ ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే వాడుకుంటున్నారు. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు చూస్తున్నారు తప్ప మా యొక్క సమస్యలను పరిష్కారం చేసే విధంగా మరి మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా అన్ని సమస్త రంగాల్లో కూడా మా వాటా మాకు ఇచ్చిన రోజునే ఈ బీసీలకి సామాజిక న్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తూ అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని సంవత్సరాల నుంచి పరిపాలన చేశారు. అయ్యా ఈ రాష్ట్రంలో బీసీలకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు. కానీ మేమందరూ కూడా మీ రాజకీయ పార్టీ అన్నింటిని కూడా మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరందరూ ఒక్కసారి మాకు దయచేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు ఇచ్చినట్లయితే అన్ని వర్గాలకు కూడా మేము సమతుల్యమైనటువంటి న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో బీసీ వర్గాలకి సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కలగటాకే ఈ వర్గాలన్నీ ఈ కులాలన్నీ కూడా మేము బతిమాలుకోకుండా మా లక్ష్యం మా లక్ష్య సాధన అంతిమ లక్ష్యం
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఒక రాజకీయ పార్టీని నిర్మాణం చేసుకోవటమే ఈ వర్గానికి సరైనటువంటి న్యాయం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజున ఇలాంటి అవకాశం కల్పించినటువంటి మరి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా బీసీ అత్రద మహారాజులు మరి ఎస్ఆర్ నాగభూషణ్ గారు సీనియర్ నాయకులు అదేవిధంగా బీసీ రమేష్ గారు మరి ఈ యొక్క రాయలసీమలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఉమ్మడి క్రాంతి కుమార్ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నా సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఉమ్మడి క్రాంతి కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి అత్రద మహారాజులు నా బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పూణే, జై బీ. ఈరోజు అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు డివైడ్ దాంతో కుటుంబానికి అదేవిధంగా అనంతపూర్ జిల్లాకి మరి బీసీ రమేష్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి రమేష్ గారి గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రెండు జిల్లాల అధ్యక్షుల్ని నియామకం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రెండు జిల్లాల కార్యవర్గ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ మేము కోరేది ఏంటంటే మా జనాభా మా శాతం మేమెంతో మాకంత అనే నినాదంతో ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో మేము ప్రజల్ని చైతన్యపరిచే విధంగా కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన మరి పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని తీసుకెళ్తూ ఉన్నాము. దీంట్లో ఈ మధ్యకాలంలో మరి మీకు తెలిసిన విషయమే ఈ 10% రిజర్వేషన్ మీద కూడా మేము మరి కోర్టుకు వెళ్ళే దాంట్లో రివ్యూ పిటిషన్లో కూడా మరి కేశవ శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని వేయబోతూ ఉన్నాం. అదేవిధంగా కుల జనగణన మీద గతంలోనే ఈ యొక్క పిటిషన్ని దాఖలు చేసి ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగినా దాని మీద ఎప్పుడు పోరాటానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి మనమందరం గమనించాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీ బీసీ 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 అని చెప్తుంది. మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఒకటే, ఈరోజు ప్రతి ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో మా శాతంతో మాకు అన్ని టికెట్లు ఇవ్వాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పోగా 6 ఉంటాయి, 6లో 3 పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్లు మాకు ఇవ్వాలి. దాని మీద ప్రతి ఒక్క పార్టీ బీసీలు డిక్లరేషన్ ప్రకటించాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం, త్వరలోనే 8వ తారీఖు విజయవాడలో పెద్ద సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారని వార్తల్లో మరి వచ్చింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి పార్టీ అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చాలా అంశాల మీద తెలియజేస్తున్నారు. దాని మీద తప్పకుండా డిక్లరేషన్లో మా పార్లమెంటుకి 3 టికెట్లు ఇస్తారని మేము వారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మండల్ కమిషన్ని ఏ రకంగా అయితే తిప్పికొట్టిందో ఆనాడు ఈ యొక్క బీజేపీ పార్టీ మండల్ వర్సెస్ కమండల్గా ఆనాడు రిజర్వేషన్లు ఎక్కడా కూడా రానికుండా చేసిన ఈ యొక్క మరి బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ని పూర్తిగా అణగదొక్కుతూ ఉంది. దానికి సంబంధించి ప్రైవేటైజేషన్ చేయడానికే దానికి ఉదాహరణ. ఈ దేశవ్యాప్తంగా అన్ని సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంది. దాంట్లో మాకు సంబంధించిన రిజర్వేషన్ గురించి అడుగుతుంటే ఎక్కడ కూడా రిజర్వేషన్ గురించి మాట్లాడకపోవటం నిజంగా చాలా దుర్మార్గం. కాబట్టి దాని మీద మండల్ 2 ఉద్యమాన్ని త్వరలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో గ్రామాల్లోకి తీసుకువెళ్తూ ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా రేపు జంతర్ మంతర్ దగ్గర కూడా త్వరలోనే ఈ యొక్క అంశం మీద మండల్ కమిషన్ సిఫారసులన్నీ అమలు చేయాలి అనే అంశం మీద మేము ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా మరియు అనంతపురం జిల్లాల ఉమ్మడి బీసీ సంక్షేమ సంఘం యొక్క నాయకుల యొక్క కార్యవర్గానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గవర్నమెంట్ మరి యువజన విభాగం అధ్యక్షులు తీసుకోవాలన్నగారు వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ఎస్ఆర్ రామకృష్ణ గారు అయితేనేమి, కోఆర్డినేటర్ భాస్కరబాబు అయితేనేమి, మరి నూతనంగా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి రాయలసీమ జిల్లాల అధ్యక్షులుగా వాల్మీకి హరిగారు అయితేనేమి, అనంతపురం జిల్లా అధ్యక్షులుగా తమ్ముడు జోగి రాజేంద్ర, అలాగే సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా శంకర్ గారు, ఈ విధమైనటువంటి యువజన విభాగం రాయలసీమ జిల్లాల అధ్యక్షులుగా జస్వంతు, ఇలా నిర్మాణాన్ని గ్రామీణ ప్రాంతం నుంచి నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా ఏ విధంగా అయితే గత 12 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో క్రియాశీలకంగా బీసీ సంక్షేమ సంఘానికి ఒక పక్క ఉద్యమాల పరంగాను
మరొక పక్క ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి శక్తి వంచన లేకుండా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాలు చేశాము. అదే సందర్భంలో మరొక పక్క ఉద్యమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ మా యొక్క కార్యవర్గం యొక్క అండదండలతో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఇప్పటికే వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు అయితేనేమి వైద్య శిబిరాలు అయితేనేమి నిండుగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడాక ఇప్పుడు నియమించబోయేటటువంటి నూతన నాయకత్వం కూడాక మనసా వాచ కర్మణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలనేసి వాళ్ళకి మార్గదర్శిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడాక ఎప్పటికప్పుడు వాళ్ళకందరికీ అండదండలుగా ఉండాలనేసి సవినయంగా కోరుకుంటూ భవిష్యత్తులో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేశవ శంకరరావు గారి నాయకత్వంలో బీసీ ఉద్యమాలను మరింత ముందుకు తీసుకుపోతామనేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యవర్గ సమావేశాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాల నాయకులు ప్రతి ఒక్కరికి తమ్ముళ్ళకి అన్నలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.